సో జనరల్గా ఈ పైల్స్ అనేది పేషెంట్ కూడా ఏంటంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే వాళ్ళు రెక్టల్ కంప్లైంట్స్ అనగానే పైల్సా లేదంటే ఫిషరా లేదంటే ఫిష్లానా అనేది వాళ్ళకి అర్థం కాక ఏంటో ప్రాపర్గా ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వక వాళ్ళు ఏం మెడిసిన్స్ అవి వాడటం ప్రాపర్ డయాగ్నోసిస్ అది లేకుండా ఏదో వేగ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో జనరల్గా ఈ పైల్స్ అనేది ముందు జనరల్గా ఒబేసిటీ అంటే బాగా లావుగా ఊబకాయం ఉన్న వాళ్ళలో కానీ లేదంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు అంటే జనరల్గా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో లేదంటే స్టూడెంట్స్ కానీ లేదంటే కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చుని నుంచి సాయంత్రం వరకు ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ లేదంటే టెన్ అవర్స్ మూమెంట్ ఏమి లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో కానీ లేదంటే జనరల్గా ఫీమేల్స్లో అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ ఈ రెక్టమ్ మీద అంటే డ్యూరింగ్ డెలివరీ టైం ఆ బేబీ యొక్క ప్రెజెంటేషన్ పెట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల పెల్విస్ మీద జనరల్గా ఒక్కొక్కసారి కొంతమందికి అంటే అందరిలో అని కాదు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్లో ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఈ పైల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఆడవారులే అంతైనా కనిపిస్తూ ఉంటుంది సో జనరల్గా ఈ పైల్స్ అనేది రెండు రకాలుగా మనం విభజిస్తూ ఉంటాం అంటే ఎక్స్టర్నల్ పైల్స్ అని లేదంటే ఇంటర్నల్ ఫైల్స్ అని మనం విభజిస్తూ ఉంటాం అంటే బాహ్య మొలలు లేదంటే ఇంటర్నల్గా మొలద్వారం లోపల ఉండే మొలదు సో జనరల్గా దీంట్లో ఏంటంటే మొత్తం ఫోర్ స్టేజెస్ కింద మనం విభజిస్తూ ఉంటామండి ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ని కూడా ఎక్స్టల్ ఫైల్స్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని కానీ ఇంటర్నల్ ఫైల్స్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ అలా ఒక ఫోర్ స్టేజెస్లో మనం దీన్ని క్లాసిఫై చేస్తూ ఉంటాము సో ముందు మనకి ఈ పైల్స్ అనేది ఎలా తెలుస్తాయి అసలు పైల్స్ అంటే ఏమిటి అంటే పైల్స్ అంటే జనరల్గా మలద్వారం దగ్గర ఏవైతే రక్తనాళాలు ఉంటాయో సిరలు ఉంటాయో ఆ సిరలు ఉబ్బటం వల్ల కానీ అంటే ఎక్కువ వాటి మీద కాన్స్టెంట్గా ఒక ప్రెషర్ అనేది రావటం వల్ల అవి ఉబ్బి పైల్స్గా మారటం అంటే ఆ డైలేటెడ్ బ్లడ్ గజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పైల్స్ అని కానీ హిమరాయిడ్స్ అని కానీ అంటూ ఉంటామండి సో జనరల్గా ఏంటంటే ఎక్కువ కాన్స్టిపేషన్ అంటే ఫ్రీక్వెంట్గా ఒక రెగ్యులర్ బవల్ హ్యాబిట్ అంటే టాయిలెట్కి మోషన్కి రోజు వెళ్లకుండా పోస్ట్ మోన్ చేయటం లేదంటే వచ్చినప్పుడు వెళ్లకుండా పోస్ట్ పోన్ చేయటం బలవంతంగా ఆపుకోవడం కానీ జనరల్గా బలవంతంగా ఆపుకోవడం మోషన్కి వెళ్లకుండా తర్వాత పోవచ్చులే అనేది మనం జనరల్గా చిన్నపిల్లల్లో మళ్ళీ టీనేజ్ వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం ప్లస్ దాంతోపాటు ఎప్పుడైతే మనకి కంటిన్యూస్గా ఈ ప్రెషర్ అనేది మనకి రెక్టం మీద పడుతుందో అక్కడ సరౌండింగ్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి డైలేట్ అవుతాయి ఆ డైలేట్ అయినప్పుడు జనరల్గా మనకి బయటకు వచ్చిన చేతికి అంటే వాష్ చేసుకున్నప్పుడు చేతికి తగిలే ఎక్స్టర్నల్ తగిలే పైల్స్ బ్లడ్ వెజల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎక్స్టర్నల్ బ్ల పైల్స్గా మనం చెప్తూ ఉంటాం సో జనరల్గా దీంట్లో మెయిన్గా ప్రామినెంట్గా ఉండే ఫ్యూచర్ ఏంటంటే ఇంటర్నల్గా బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట ఒక రకమైన జిల్లా అంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అది ఉంటాం లోకల్గా ఇరిటేషన్ అది ఉంటాం అనేది ప్రామినెంట్గా పైల్స్లో మనం అంద పేషెంట్స్లో చూస్తూ ఉంటాము సో జనరల్గా దీన్ని ఏంటంటే మనం పేషెంట్ని ఒకసారి లోకల్ ఎగ్జామినేషన్ అంటే పర్వెక్టల్ ఎగ్జామినేషన్ చేసి అది ఇంటర్నల్గా ఉన్నాయా లేదంటే ఎక్స్టర్నల్గా ఉన్నాయా ఏ స్టేజ్లో ఉన్నాయి అంటే గ్రేడింగ్ బట్టి దాన్ని మనం నిర్ధారించుకుని ప్రాపర్గా మన హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు జనరల్గా ఈ పైల్స్ని మనం హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి సో జనరల్గా దీంట్లో మనకి పైల్స్లో కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎర్లీ స్టేజెస్లో రాకుండా బాగా క్రానిక్ అండ్ కాంప్లికేట్ అయిపోయిన తర్వాత చూస్తూ ఉంటారు అంటే అది అక్కడ మనకి మోషన్ పాస్ చేసినప్పుడు అది ఒక్కొక్కసారి ఆ ఏరియాలో మనకి ఏవైతే పైల్స్ డెవలప్ అయినాయో అక్కడ క్రాక్స్ రావటం అక్కడ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ పైల్స్ లాగా అది బ్లడ్ అది బాగా ప్రొఫ్యూజ్గా పోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో అట్లాంటప్పుడు బాగా హిమోగ్లోబిన్ అది డ్రాప్ అవటం పేషెంట్ వీక్నెస్ బాగా జనరల్గా ఒక్కొక్కసారి అలి అలిసిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో వాటిని వచ్చినప్పుడు మనం మెడికల్గా మనం మేనేజ్ చేయగలమా లేదంటే ఇంకేమైనా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కానీ ఇంకేదైనా ఇంటర్వెన్షన్స్ ఏమైనా అవసరం ఉంటాయా అనేది ప్రాపర్గా కన్ఫామ్గా డయాగ్నోసిస్ చేసుకుని మన మెడిసిన్స్ ఎంతవరకు మనం వాటిని పైల్స్ని మనం తగ్గించుకోగలం అనేది మనం నిర్ధారణ చేసుకుని ఇవ్వగలిగి వాళ్ళతో పాటు ఇప్పుడు ఈ మెడిసిన్తో పాటే కాకుండా వాళ్ళకి మెయిన్గా హిమరైట్స్ అంటే ఈ పైల్స్తో బాధపడే పేషెంట్స్కి హెల్దీ లైఫ్ స్టైల్ అండి అంటే ఏం తినాలి ఏం తినకూడదు అంటే బాగా పీచు పదార్థాలు ఎక్కువ తినాలి వాటర్ కూడా బాగా కన్జ్యూమ్ చేయాలి అంటే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా తాగాలి అంటే కొంతమంది నీరు తాగే తక్కువ తాగుతుంటారు అంటే వాళ్ళకి తక్కువ వాటర్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపో తగ్గిపోతూ ఉంటుంది సో ఇట్లాంటప్పుడు కూడా మనకి ఆ మ్యూకస్ మెమరీస్ దగ్గర డ్రైనెస్ వచ్చి జనరల్గా ఈ పైల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీంతోపాటు పాటు ఈ నాన్ వెజ్ అది తగ్గించటం లేదంటే పూర్తిగా మానేయటం దాంతోపాటు ఈ ఇక ఆల్కహాల్ ఏమైనా ఆల్కహాల్ హ్యాబిట్ అటాంటివి ఏమన్నా ఉంటే లేదంటే బాగా కొంతమంది జంక్ ఫుడ్స్ బాగా తినే అలవాటు ఉంటుంది ఆ జంక్ ఫుడ్స్ అవి తగ్గించుకోవటం ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఏమైనా హ్యాబిట్స్ ఉంటే పాన్ చూయింగ్ టొబాకో చూయింగ్ అవి అంటే కంప్లీట్గా వాటిని హండ్రెడ్ పర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మానేయటం అనేది తీసుకుని ప్రికాషన్స్ తీసుకుని మెడిసిన్స్ వాడగలిగితే డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ హ్యుమరైట్స్ని కూడా తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతిలో ఛాన్స్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను